हर हर महादेव शंभो शंकर भूत प्रेत पिशाच हरिंचि वेसे देवुडा ఒక్క రేయ్ ఉచ్చవా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పు అప్పుడే నిన్ను వదులుతా చెప్తావా చెప్పవా నేను ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి బాబా నువ్వు బాబా బాబా గారు రే రే ఆ దయ్యం వచ్చింది బాబా గారు పట్టుకున్నారా రే రంగబాబు పట్టుకున్నట్టుగా ఉన్నాడు రా అది అక్కడే ఎలా ఉంది వెళ్ళిపోయారు దరువాడ తీసుకెళ్ళిపోయింది దరువాడ రే రంగబాబు కూడా కనబడట్లేదు సించాన్ ఏం చేద్దారా బాబాని కూడా ఎక్కడ తీసుకెళ్ళింది రే చంపేసిందా బాబాని బాబా బాబా ఎక్కడున్నారు బాబా మా కోసం ఎంతో చేశారు ఎక్కడున్నారు బాబా రండి సించాన్ మనం ఇంతవరకు చేసిన పెద్ద మిస్టేక్ వచ్చేసి పోలీసులకి చెప్పకుండా ఉన్నాం రా పోలీసులకి ఖచ్చితంగా చెప్పాలి పద లేట్ చేయకుండా చెప్పాలి అరే బాబా కూడా కనబడట్లేదు ఇప్పుడు మనకి దిక్కులేరు రా తొందరగా వెళ్ళి పోలీసులు చెప్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు పద ధనువన్న కానీ పోలీసులు నమ్ముతారంటావా నమ్మరు ధనువన్న వీళ్ళు సించాన్ దానికైతే మాత్రం టెన్షన్ పడకు నేను కూడా అదే ఆలోచించాను కానీ మన దగ్గర ఆధారాలు ఉన్నాయి ముందుగా వచ్చేసి అక్కడ రక్త మార్కులు మనం చూసాం అదొకటి తర్వాత వచ్చేసి మెయిన్ థింగ్ మన సీసీటీవీ ఫుటేజ్ లో మొత్తం రికార్డ్ అయింది ఖచ్చితంగా చూస్తారు ఖచ్చితంగా వాళ్ళు రిలీజ్ అవుతారు అప్పుడు ఏదో ఒకటి చేస్తారు సరేనా రే మనలో మనం ఇలా అనుకున్నట్లయితే చాలా కష్టం మనం అనుకున్న మన రంగబాబు కూడా మనకి దూరం అయిపోయారా ఇప్పుడు తక్షణం మనం యాక్షన్ తీసుకోవాలి ఇది గవర్నమెంట్ కి తెలియాలి ఇంత జరుగుతున్నా కూడా ఎవరికి తెలియట్లేదు చూడు తప్పు రూట్ లో వెళ్తున్నావు ఇగో నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా వాళ్ళ సీసీటీవీ చూసినాక నమ్ముతారు ధనువన్న 100% నమ్ముతారు అప్పుడైతే మాత్రం సూపర్ ఉంటుంది ధనువన్న ఎస్ అప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సూపర్ గా అప్పుడు మనం ఏం చేయాలో అది చేద్దాం వాళ్ళే చూసుకుంటారులే మొత్తం మనకు ఫుల్ సపోర్ట్ ఓకే మనమైతే పోలీస్ స్టేషన్ కి వచ్చేసాం సించాన్ మొత్తం నేనే మాట్లాడతా నువ్వేం మాట్లాడకు ఓకే ధనువన్న ఏది దాయకుండా జరిగింది జరిగినట్టుగా చెప్పాయి హలో సార్ సార్ ఒక ఒక కంప్లైంట్ చెప్పాలి సార్ ఒక ఇంపార్టెంట్ అయిన కంప్లైంట్ ఏంటి కంప్లైంట్ ఏంటి ఏటైంది ఏట ఏం జరిగిందో చెప్పు ఒకసారి సార్ అది మా ఇంట్లో వచ్చేసి మీకు నమ్ముతారో నమ్మరు తెలియదు కానీ నేను చెప్తుంది మాత్రం ప్రతిదీ నిజమే సార్ ఏంటంటే మా ఇంట్లో 3 రోజుల నుంచి ఒక దయ్యం వచ్చేసి తిరుగుతుంది సార్ మొత్తం 3% మిస్సింగ్ దయ్యమేట్ర దయ్యమా బుర్రగట్లేదేట ఈ కాలంలో దయ్యాలేట్రా సార్ మీకు అలానే ఉంటుంది సార్ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ప్రతిదీ ఆధారం ఉంది ఒకసారి మా ఇంటికి వచ్చి చూడండి ఏటా ఆధారాలు మా సీసీటీవీలో ప్రతిదీ రికార్డ్ అయింది మీరు చూడొచ్చు దాసు ఏంట్రీ పిచ్చోళ్ళ ఉన్నాడు ఉదయం లెగ్గానే సరే అక్కడికి అట్లేకపోవాలి అప్పుడు నీతో బంతా తాడుకుంటారా అర్థమవుతుందా అవునరా పిచ్చోళ్ళగా ఉన్నాడు ఏటో అక్కడ లేకపోతే అప్పుడు చూపిద్దాం మనం మనం ఏంటో ఏంటో ఓకే సార్ అప్పుడు మీరు ఏదన్నా చూపించండి సించాన్ ఫాస్ట్ గా రారా ఇప్పుడు చూపిద్దాం వాళ్ళు షాక్ అవుతారు కదా వాళ్ళకి తెలుస్తుంది ఇంట్లో దయ్యం లేదంటారా అరే యార్ 3 రోజుల నుంచి మనకు నిద్ర లేకుండా చేస్తుంది అరే ఈసారి అయితే సించాన్ దాన్ని వదిలిపెట్టద్దు ఈ రోజు టైం వచ్చిందిరా ఆ దయ్యంకి అయితే మాత్రం మామూలుగా ఉండదు ఇప్పుడు దొరికిందిరా ఇప్పుడు సిటీ మొత్తం ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుద్ది ఆ దయ్యం భరతం పడతారు అప్పుడు సరే సించాన్ ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి చూపిద్దాం సార్ సార్ ఇల్లు సరే సరే వస్తున్నాంలే అది కాదు కానీ దయ్యం అంట దయ్యం ఉదయం లెగ్గానే దయ్యాలు గియ్యాలు లేవంటే మాకు చెప్తావు కవర్లో ఇదే పిచ్చి కేసురా రోజు రోజు లెగ్గానే ఒక్కొక్క పిచ్చి కేసులు వస్తున్నాయి అందరికన్నా నీది పెద్ద పిచ్చి కేసులాగా ఉంది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అన్నావు కదా పద ముందు తెలి చూపించు ఇగో ఇక్కడ రక్తం మరకలు అన్నావు ఏవి రక్తం మరకలు ఎక్కడున్నాయి బాబు రక్తం మరకలు సార్ అది ఉండేది సార్ ఇక్కడ అదిగోండి మా కారుకు మొత్తం డ్యామేజ్ అయింది చూసారా అది ఆ దయ్యం వల్ల అయింది సార్ ఆ దయ్యం వల్లే మా కారుకు మొత్తం డ్యామేజ్ అయింది ఓరే 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 కహానీలు వద్దరు నాయన ఎందుకు కహానీలు సరే గానీ రే నువ్వేట్రా ఇక్కడాక పోరా ముందు సీసీ కెమెరా చూపించు కహానీలు తర్వాత చెప్దు కారుని మీరే ఎక్కడో గుద్దేసి ఇంకా తిరిగి నా కహానీలు చెప్తారా పద చూద్దాం లేకపోవాలరా నీకు ఉంటది చూడండి సార్ వచ్చి చూడండి చూసినాక మీరు మాట్లాడండి రండి సార్ మీరు వచ్చినా కాల్ చేస్తా ఫాస్ట్ గా రండి సీసీటీవీలో ప్రతిదీ రికార్డ్ అయింది ప్రతిదీ నా దగ్గర ఆధారం లెక్క ఉంది ఆ రక్త మార్కులు కనబడకపోయినా ఈ సీసీటీవీలు అయితే మాత్రం మీరు క్లారిటీగా చూడొచ్చు సార్ సరేనా ఇదిగోండి వేస్తున్నాను ఇప్పుడు కాదురా ముందు అయ్యో మాట్లాడదాం ఇదిగోండి చూడండి అరే ఇదేంట్రా మళ్ళీ పని చేయట్లేదు సార్ సార్ ఆగండి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను అరే ఇది ఎందుకో పని చేయట్లేదు అబ్బా ఒకసారి మళ్ళీ సార్ ఏం డబ్బా రావట్లేదు
సార్ ఇది ఇంతవరకు మాకు వచ్చింది సార్, ఇప్పుడు రావట్లేదు సార్, ఇప్పుడే సార్, నమ్మండి సార్ నన్ను సార్, ఇంతవరకు మేము చూసాం, రాత్రి మొత్తం చూసాం, ఉదయం మొత్తం చూసాం, ఎప్పుడు మాకు కనబడుతుంది, నిన్న అలానే కార్ ఆయన వచ్చారు, ఆ కార్ ఆయన చంపేసింది సార్, ఆ దయ్యం చంపేసినప్పుడు వాడికి కూడా చూపిద్దామంటే వాడికి కూడా రాలేదు సార్, ఇప్పుడు మాకు తప్ప ఇంకెవరు కనబడట్లేదు సార్, ప్లీజ్ సార్ నమ్మండి సార్ నన్ను, ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్, సార్ సార్ అది మొత్తం నిజం, లేకపోతే బయట ఉన్న రక్తం మరకలు అవి కూడా కనబడట్లేదు సార్, ఈ కార్ అయితే మాత్రం డ్యామేజ్ చేసింది అదే సార్, 100% అదే సార్, ప్లీజ్ సార్ నమ్మండి సార్. బాగుంది బాగుంది, బాగా వెళ్ళావరా, బాగా నటించావు, నీ నటనకి 40 నాస్కర్ అవార్డులు 40 నంది అవార్డులు ఇచ్చేయచ్చురా. ఓరే పోలీస్ సమయాన్ని వేస్ట్ చేసింది కాకుండా ఇంకా తిరిగి రక్తం మరకలు సీసీటీవీ ఫుటేజ్ అలానే నా కారు డ్యామేజ్ అది ఇది అంటావా, ఆ కారు చూడరా ఎలా ఉందో, ఆ కారుని మీరే ఎక్కడ గుద్దుపడేసి మా కహానీలు చెప్తారా, అయిపోయారా ఈరోజు మా చేతిలో, పోలీసుల యొక్క అమూల్యమైన టైంని వేస్ట్ చేస్తారా మీరు, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా మీరు, పోతారా పోరా ఇక్కడి నుంచి, ఇంకోసారి మా దగ్గరికి రాంగ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చారనుకోండి తొక్క తీస్తా, అర్థమవుతుందా? సారీ సార్, సార్ సార్ వదిలేయండి, సారీ. ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్. వామ్మో వీడేంట్రా బాబు, మరి ఇంత ఘోరంగా కొట్టాడు, వదలలేదురా, అరే ఏమైంది దీనికి ఇంతకు నాకు అర్థం కావట్లేదురా, ఈ సీసీటీవీ ఫుటేజ్ నిన్న వాడొచ్చినప్పుడు ఆన్ అవ్వలేదు, ఈరోజు పోలీసు వచ్చినప్పుడు ఆన్ అవ్వలేదు, అరే ఇప్పుడు చూడరా ఇప్పుడు ఆన్ అయిపోయింది రా, నేను జరిగింది మొత్తం మనకు కనబడుతుంది సీన్చా, ఇదేంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆన్ అవ్వడం ఏంటి, మనం వచ్చినప్పుడు ఆన్ అవ్వడం ఏంటి, ఇదేంటి తనవన్న విడ్డూరంలో ఉంది, ఇప్పుడు మనం ఫాస్ట్ గా వెళ్ళా పోలీసులు పిలుద్దాం, తనవన్న పిలుద్దాం, ఎందుకురా మళ్ళీ వాళ్ళతో దెబ్బలు తిన్నాను కా, అవసరం లేదులే, అది ఎవరు వచ్చినా ఆన్ అవ్వట్లేదు, మనకు మాత్రం ఆన్ అవుతుంది, అది మనకు మాత్రమే తెలుస్తుందా, నాయన ఎవడ్రా బాబు ఇంటి ముందు సించాన్ ఎవడ ఉన్నాడు వచ్చి, కంగారు పడకురా నువ్వు ఆ పదలో ఉన్నావని నాకు తెలుసు రంగబాబా, అరే ఇడెవడో రంగబాబా అంటున్నాడు రా, అంటే వీడికి ఏది తెలిసే ఉంటది, వామ్మో ఏంటి ఇలా ఉన్నావు, అసలు ఇంతకెవరు నువ్వు, నేను మలబార్ బాబా యొక్క శిష్యునిరా, ఆయన ఎవరు, ఆయన ఎవరా, ఆయన గురించి నువ్వు ఎప్పుడూ వినలేదా, ఎందుకు వింటావులే, ఆయన హిమాలయాల దగ్గర ఉంటాడు, ఆ రంగబాబా కూడా ఆయన శిష్యుడే, ఆయన శిష్యుడికి ఎలా జరిగిందని తెలిసినాక ఆయన బాధతో కనుక్కోమని నన్ను ఇక్కడ వరకు కబురుకి పంపించారు, మీరు తక్షణమే మలబార్ బాబా దగ్గరికి వెళ్ళండి, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారన్నారు, ఆయన హిమాలయ పర్వతాల దగ్గర ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంపై ధ్యానం తపస్సు చేస్తున్నారు, రేపటితో అతనికి ముగిసనున్నది, ఇప్పుడే మీరు తొందరగా బయలుదేరండి, అతన్ని కలవండి, ఇంకా దారుణాలు జరగకముందే తొందరగా వెళ్ళండి, ఆయనే నన్ను ఇక్కడ వరకు పంపించాడు, మీరు ఎంత తొందరగా వెళ్ళి ఆయన్ని కలిస్తే అన్ని దారుణాలు జరగకుండా మీరైతే అరికట్టవచ్చు, మీకు ఉన్న ప్రతి సమస్యకి అక్కడ సమాధానం దొరుకుతుంది, తక్షణమే బయలుదేరండి, మీకు సమయం లేదు, ఇక్కడి నుంచి అది చాలా దూరం ఉన్నది, తక్షణమే వెళ్తాం, ఇప్పుడే బయలుదేరుతాం, ఇంతకీ మీరు ఎవరు, అరే కనబడకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు రా, సరే సించాన్ ఇప్పుడే ఇప్పుడే మనం తొందరగా బయలుదేరాలి రా, ఇతను కూడా మలబార్ బాబా యొక్క శిష్యుడు అంట, నేను కూడా 2-3 సార్లు విన్నాను రా రంగబాబా దగ్గర మలబార్ బాబా గురించి, ఆయన యొక్క శక్తుల గురించి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, శిష్యుడని కూడా చెప్పాడు, ఇప్పుడు మనం ఎంత దూరం వెళ్తున్నాం, ఎంత దూరం వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్తాం చెప్పు, రే అంత క్లారిటీగా చెప్పాడు కదా అతను, ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసి హిమాలయాస్ లో వచ్చేసి అతిపెద్ద శిఖరం అన్నారు, అతిపెద్ద శిఖరం అంటే మన మౌంట్ ఎవరెస్ట్, అంటే అతను మౌంట్ ఎవరెస్ట్ పైన ధ్యానం చేస్తున్నారంట, సించాన్ మనం అక్కడికి వెళ్లే లోపే చాలా సమయం అవుతుంది, అది కూడా దగ్గర దగ్గర 1 డే కూడా అవ్వచ్చు, మౌంట్ ఎవరెస్ట్ నాకు తెలుసు, అక్కడైతే మాత్రం మంచు ఉంటుంది, సూపర్ ఉంటుంది మంచు, అవునరా సించాన్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం అదే ఆ మంచు ప్రదేశం దగ్గరికి వెళ్ళబోతున్నాం, కానీ మన పని అది కాదు, మన ఇంపార్టెంట్ పని వచ్చేసి మలబార్ బాబాని కలవాలి, కలిసిన తర్వాత ఇక్కడ జరిగిన ప్రసంగం మొత్తం మనం అయితే అక్కడికి చెప్పాలి, చెప్పిన తర్వాత ఆయన మనకి ఏం పరిష్కారం ఇస్తారో తెలుసుకోవాలి, ఆయన మనతో వస్తారో రారో అది కూడా తెలుసుకోవాలి, అలానే ఈ దయ్యం మన దగ్గర ఎందుకు తిరుగుతుంది, ఇక్కడ ఎందుకు అలా ఉంది అది కూడా తెలుసుకోవాలి, మనం తొందరగా బయలుదేరాలి. ఇప్పుడు ఎక్కుతుంది కూడా అదేరా, సరే గానీ పైన ఉంటారంట, ఈ శిఖరం పైన అంటే మనం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది, మనకి ఎక్కడానికి కొంచెం మంచిగా ఉంది కానీ మామూలుగా కాలి నడకతో ఎక్కాలంటే చాలా కష్టం అయిపోతుంది సించాన్, సరే ఆల్మోస్ట్ మనం అయితే ఎక్కేసాం, అరే ఎక్కుతున్న కొలిది ఇంకా ఈ శిఖరం చాలా పెద్దగా ఉందిరా సించాన్, అరే 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 ఇంకా పెద్దగా ఉంది వామ్మో, అంత దూరం మనం వెళ్ళాలా, సరే
కారుతోనే వెళ్తున్నాం కదా, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇలా అంటే అలా వెళ్ళిపోవచ్చు. వచ్చేసాం వచ్చేసాం బాబా, మనకి ఇక్కడ ఎక్కడా కనబడట్లేదే, ఎక్కడున్నారు బాబా? దరువనా, ఆయన ఆయన ఇక్కడే ఎక్కడ ఉంటారు దరువనా? మనం కరెక్ట్గా వెతకాలి, ఇదే కదా ఎత్తైన శిఖరం, మనం వచ్చేసాం. అవునరా, వచ్చాం కానీ ఆయన మనకు కనబడట్లేదు, ఎక్కడున్నారు? అరే ఇక్కడే ఉన్నారు. అరే రే రే సించాన్, అమ్మో ఇక్కడ జంతువులు ఉన్నాయి చూసుకోనరా. మలబార్ బాబారా? ఆయన ఉన్నారులే, మనకి ఎటువంటి ప్రమాదం లేదు. బాబా మలబార్ బాబా, బాబా జపంలో ఉన్నారు బాబా. ఓం నమః శివాయ. తెలుసు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. బాబా అదే బాబా అది తెలుసు అని చెప్తున్నా కదా, తెలుసు. ఇప్పుడు మనం తక్షణమే బయలుదేరాలి, వీలైనంత త్వరగా దాన్ని పట్టుకోవాలి. ఈ రోజు రాత్రే మనం అక్కడ యజ్ఞం మొదలు పెట్టబోతున్నాం. ఈరోజు మనం తక్షణమే చేయవలసిన ముఖ్యమైన పని ఆ దయ్యాన్ని ఎలా అయినా పట్టుకోవాలి. ముందుగా వచ్చేసి ఇంతకు ముందు నా శిష్యుడు రంగా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు, కానీ ఆ యజ్ఞం మధ్యలోనే భంగమయ్యింది. కానీ ఈసారి మీరు కూడా నాతో ఉండబోతున్నారు, మీరు కూడా నాతో పాటు యజ్ఞం చేయాల్సి ఉంటుంది, అది కూడా ఈరోజు రాత్రి మాత్రమే. నేను ఒకసారి మీ ఇంటి యొక్క పరిసరాలని చూసి వస్తాను, ఎలా ఉంది ఏముందని. మీ పరిసరాలు మొత్తం శుద్ధితో ఉన్నాయి. ఇక్కడ ఇంతకు ముందు నా శిష్యుడు రంగా మీ ఇంట్లో ఆ ఆత్మ ప్రవేశించకూడదని ఏం చేశాడంటే మీ ఇంటిని మొత్తం శుద్ధి చేశాడు, నిజమే కదా? అవును మలబార్ బాబా, రంగబాబా గారు మొత్తం శుద్ధి చేశారు, మొత్తం శుద్ధి చేశారు. అందుకే ఇంట్లోనే ఉంటున్నాం మేము, ఇంట్లో నుంచి రాత్రి అవగానే బయటికి రావట్లేదు. సరే సరే సరే, కానీ ఇప్పుడు మీరందరూ ఇంకొకటి కూడా పాటించాలి. ఈ రోజు రాత్రికి మొత్తం నేను యజ్ఞానికి సిద్ధం చేస్తాను, అంతవరకు మీరు రంగా చెప్పినట్టుగానే నేను చెప్తున్నా, ఇంట్లో నుంచి బయటకి అస్సలు రాకండి. నేను వచ్చిన తరువాత మాత్రమే, నేను పిలిచిన తరువాత మాత్రమే రండి. అర్థమవుతుందనుకుంటున్నాను. నేను తక్షణమే బయలుదేరి యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకుని రావాలి. సరే బాబా, మీరేం చెప్తే అదే, దాన్ని అయితే మేము ఖచ్చితంగా పాటిస్తాం. సరే బాబా మీరు వెళ్ళరండి. సరే, ఇక నేను బయలుదేరుతున్నాను. ఒకవేళ మీరు పడుకున్నట్లయితే నేను గట్టిగా పిలుస్తాను, అప్పుడు వచ్చి తలుపు తీయండి, అప్పుడు మనం అందరం కలిపి యజ్ఞాన్ని ప్రారంభిద్దాం. సరే సించాన్, బాబా గారు వెళ్ళిపోయారా, ఆయన వచ్చేసి యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకుని వస్తా అన్నారు. సించాన్ ఇక లేట్ చేయకుండా మనం కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే 3 రోజుల నుంచి మనం పర్ఫెక్ట్ గా నిద్రలేదు, మధ్యలో లేవడాలు గట్టి చేస్తున్నాం. కొంచెం సేపు పడుకున్నా సరే ఈ రోజు రాత్రి మొత్తం అయినా పర్వాలేదు, యజ్ఞం అయితే అవని అంతవరకు మనం వెయిట్ చేద్దాం. సో ఎలాగో మధ్యలో లేగాలి కాబట్టి, నిద్ర కొంచెమైనా ఉండాలి కాబట్టి కొంచెం సేపు పడుకుందాం, సరేనా? అదే నా, నేను కూడా చెప్పాలనుకుంటున్నాను, ఆ మలబార్ బాబా గారు వచ్చేలోపు మనం పడుకుందాం. నేను వెళ్తున్నా స్లీప్ కి, గుడ్ నైట్. 2 hours later. నాయనా దను, రండి రండి, తక్షణమే రండి, యజ్ఞాన్ని ప్రారంభించాలి, సమయం లేదు. ఏంటి, అప్పుడే ఎవరు వచ్చారబ్బా, రాత్రి అయింది పడుకోనివ్వండి, నిద్ర వస్తుంది నాకు, నాకే వినబడతాయి ఇవన్నీ. నాయనా దను, నేను మలబార్ బాబాని. ఏంటబ్బా ఎవరు గట్టిగా బయట నుంచి అరుస్తున్నారు? ఎవరు, మలబార్ బాబానా? అరే మలబార్ బాబా ఈరోజు యజ్ఞం ఉన్నారు దను అన్నా, లేదను అన్నా, దను అన్నా ఈరోజు యజ్ఞం ఉన్నారు మలబార్ బాబా, లేదను అన్నా, లే ఫాస్ట్గా లే. సించాన్ ఒక్క 5 మినిట్స్ రా, నిద్ర వస్తుంది, ఒక్క 5 మినిట్స్లో లేస్తా. దను అన్నా కానీ లేవాలి, మలబార్ బాబా వచ్చారు. సరే ఆయనకి ఏమైనా హెల్ప్ కావాలంటే నేను వెళ్తాను. దను అన్నా 5 మినిట్స్లో రెడీగా ఉండు, నేను ఆయన దగ్గరికి వెళ్ళొస్తా, ఓకేనా? ఆహా ఏంటో ఈ దను అన్న, సమయానికి లేవడు, ఇప్పుడే లేవాలి కదా, యజ్ఞం స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు, కొంతసేపట్లో ఆ దయ్యాన్ని పట్టుకోబోతున్నాం. మలబార్ బాబా వస్తున్నా. రండి బాబు, యజ్ఞం మనం తొందరగా ప్రారంభించాలి. వచ్చారా? సరే మరి కొద్దిసేపట్లో మనం యజ్ఞం ప్రారంభించబోతున్నాం, రా బాబు. అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు, నా దగ్గరికి రా. ఇప్పుడు మనం సామాగ్రిని మొత్తం పేర్చాలి. మీ అన్న రాలేదా? దను లేనాయనా, లే తొందరగా రా నాయనా, యజ్ఞం ప్రారంభించాలి. ఎవరది, మలబార్ బాబాలా ఉన్నారే? అరే అవును కదా, యజ్ఞం మర్చిపోయానబ్బా, ఈరోజు మనం యజ్ఞం చేయాలి. ఓకే బాబా వస్తున్నా బాబా. అరే సించాన్ గడేడి, సించాన్ సించాన్.
అరే యార్ ఇడు ఎక్కడున్నాడబ్బా, అయ్యో ఇందాక లేచాడు కదా మర్చిపోయాను, వీడు మలబార్ బాబా దగ్గరే ఉన్నట్టుగా ఉన్నాడు. సరే మనం ఇప్పటికే చాలా ఆలస్యం చేస్తాం, లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేయాలి. బాబా వస్తున్నా వస్తున్నా. సించాన్, అరే ఇడు బయటే ఉన్నాడు, మర్చిపోయానబ్బా నేను, ఇడు బయటే ఉన్నాడు కదా. బాబా మనం యజ్ఞం ప్రారంభిద్దామా? ఇప్పుడే ప్రారంభించాలి, నేను సామాగ్రి మొత్తం తెచ్చాను, దాన్ని పే చేసి మొత్తం యజ్ఞం స్టార్ట్ చేద్దాం. అర్థమవుతుందా? నీతో పాటు ఒక బుడంకాయ ఉండాలి. వాడు ఏడి? వాడు మీ దగ్గరికే వచ్చాడు కదా బాబా, ఇక్కడే ఉన్నాడు కదా. ఏం మాట్లాడుతున్నాడు నాయన? నేను రావడం ఇప్పుడు వచ్చా? ఏదో తప్పు జరిగింది, ఏదో తప్పు జరిగింది. అవునా, ఏం తప్పు జరిగింది బాబా, ఏం జరిగింది? సించాన్, సించాన్ ఎక్కడున్నావు? అరే పాపా మీ దగ్గర రాకపోతే ఇంకెక్కడికి వెళ్ళాడు సించాన్. అరే సించాన్ నాకు కనబడట్లేదు. సించాన్ ఎక్కడున్నావురా? అరే బాబా ఒకసారి ఆగండి, ఒక్కసారి. ఏదో కీడు శంకిస్తుంది, ఏదో జరిగింది, ఏదో జరిగింది బాబు, ఏదో జరిగింది. ఏం జరిగింది బాబా, ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సించాన్ ఎక్కడున్నారు? అరే సించాన్, అరే ఇప్పుడే కదరా నన్ను లేపావు. అరే యార్ బాబా దగ్గరికి రమ్మన్నావు కానీ నేను లేవలేదు నిద్ర మత్తోడిని. సించాన్ ఎక్కడున్నారా? అరే సించాన్ పైనే ఉంటావు నాకు తెలుసు, ఖచ్చితంగా నువ్వు పైనే ఉంటావు నాకు తెలుసు, నువ్వు ఇక్కడే ఉన్నావని. సించాన్ ఎక్కడున్నావు? రే సించాన్, అరే సించాన్, సించాన్, సించాన్! అరే యహార్ ఎక్కడున్నావు? బాబు ఏదో కీడు శంకిస్తుంది, ఇక్కడికి ఆ పిశాచి వచ్చింది. అవునా? అరే నా సీసీ కెమెరా ఉంది, సించాన్ ఇక్కడ బయటకే వచ్చాడు కదా. సించాన్ ఇక్కడే ఉంటాడు. సించాన్, సించాన్! అరే ఒకసారి సీసీ కెమెరా ఆన్ చేసి చూద్దాం, ఖచ్చితంగా మనకు కనబడుతుంది ఎక్కడున్నాడు. అమ్మా సించాన్ ఎక్కడే ఉంటాడు, వాడికి ఏం జరగకూడదు, ఖచ్చితంగా ఏం జరగకూడదు. ఒకసారి సీసీ కెమెరాలో చూద్దాం. సించాన్ ఇక్కడ బయటికి వెళ్ళాడు కానీ అక్కడ ఉన్నది బాబా. బాబా మీరు ఉన్నారు కదా బాబా, ఎందుకు బాబా మీరు నాతో జోక్ చేయకండి బాబా, ప్లీజ్ బాబా సించాన్ గారిని చూపించండి. ఏం మాట్లాడుతున్నావు నాయన, నేను రావడం ఇప్పుడే వచ్చాను. ఏంటది? అది నేను కాదు, అది నేను కాదు, అది అది ఆ పిశాచమే, అది ఆ పిశాచం నాలా రూపం మార్చుకొని వచ్చి ఏం చేయబోతుంది ఆ పిల్లోడిని. ఏ ఏ ఏం చేస్తున్నావు నువ్వు? బాబా ఏం మాట్లాడుతున్నారు? అమ్మో అమ్మో నిజంగానే అది, అమ్మో సించాన్ ఏం చేస్తుంది బాబా, సించాన్ని. అయ్యో బాబా ఏదో ఒకటి చేయండి బాబా, మీరే ఉన్నారు మాకు దిక్కు, సించాన్ గడు కూడా ఏదో చేస్తుంది చూడండి. చూస్తున్నా చూస్తున్నా మొత్తం చూస్తున్నా, దానికి సమయం వచ్చింది కదా, అందుకే ఇలా చేస్తుంది. నాలా రూపం మార్చి మరీ వచ్చి ఇలా చేసింది కదా, దానికి శిక్ష అనుభవిస్తుంది. మనం తక్షణమే ఇప్పుడే ఆ యజ్ఞాన్ని ప్రారంభించాలి. బయట యజ్ఞానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం చేశాను, తొందరగా పద, ఇప్పుడే ఆ యజ్ఞాన్ని ప్రారంభించాలి. నువ్వు నాతో పాటు ఉండాలి, ఆ యజ్ఞం మనం ప్రారంభించి దాన్ని ముగియవేయాలి. బాబా వస్తున్నా వస్తున్నా. బాబా ఇప్పుడు మనం వస్తే ఆ దయ్యం మనల్ని ఏమన్నా చేస్తుందా? నేను పక్కనుంటుండగా కూడా నువ్వు అలా మాట్లాడకు బాబు, నీకు ఎటువంటి ప్రమాదం కూడా జరగదు, నేను ఉన్నా కదా. దాన్ని పట్టుకొని ఈ మలబార్ బాబా అంటే ఏంటో దానికి చూపిస్తా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, భూత ప్రేత పిశాచాను హరించి వేసే దేవుడా, అది ఎక్కడున్నా ఇప్పుడే నా కళ్ళ ముందుకి రావాలి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇంకా ఒక గంట మాత్రమే ఉంది, అప్పుడు తెలుస్తుంది. బాబా బాబా ఒక గంట అయ్యింది, మన యజ్ఞం కూడా ముగియబోతుంది కానీ ఇంకా నేను ఏం చూడలేదు. వదులు బాబా వదులు, నన్ను వదులు, ఇప్పుడే వదులు బాబా, బాబా. నన్నే పట్టుకోవాలని చూస్తున్నావా బాబా? ఇప్పుడు అడుకుంటా మీదు వదిలు అంటే అనుకున్నావా బాబా? వీడిని కూడా చేసేస్తా, నన్ను ఆపడానికి చూడకండి, ప్రతి ఒక్కరికి చూపిద్దా. ఆపరా, యజ్ఞం ఆపు, యజ్ఞం ఆపుతావా వీడిని చంపమంటావా? ఈ మలబార్ బాబాతోనే నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావా? అయిపోయింది, నీ పని ఇక ముగిసింది.
నిన్ను బంధించి ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు. బాబు నువ్వు లేక నీకేం కాదు. ఇదిగో దాన్ని మనం త్రో కోల్పోయేలా చేశాం. ఇప్పుడు దాన్ని బంధించి దాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో అక్కడికి తీసుకువెళ్తా. మీరు ఇక దేనికి భయపడకండి, ఇది నా ఆధీనంలోకి వచ్చేసింది. వదలడానికి పట్టుకున్నా అనుకున్నావారా దుర్మార్గుడా, ఇన్నాళ్ళు ఈ అమాయకులతో ఆడుకుంటున్నావు కదా, ఇప్పుడు నీకు సమయం వచ్చింది. కానీ ముందుగా మా వాళ్ళందరినీ వెనక్కి తీసుకుని రా, లేకపోతే జీవితకాలం ఇలా బాధపడుతూనే ఉంటావు. నిన్ను వదలడానికి పట్టుకోలేదు, నిన్ను అంతం చేయడానికి పట్టుకున్నా. ఇంతకీ వీళ్ళ వెనక ఎందుకు పడుతున్నావు? ఈ అమాయకుల్ని ఎందుకు పట్టుకున్నావో చెప్పు. చెప్తా బాబా చెప్తా. ముందుగా మీ మంత్రాన్ని ఆపండి, నా వల్ల కావట్లేదు బాబా, ఆపండి బాబా, బాబా దయచేసి. ఆపుతున్నా, చెప్పింతకీ. చెప్తా బాబా చెప్తా. నా ఆత్మకి సాక్షి కలగకపోవడం వల్లే ఇప్పుడు ఇలా దయ్యం అయ్యి భూతంలా తిరుగుతున్నా బాబా. కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఒకప్పుడు నేను కూడా మీలాగా ఒక మనిషినే, కానీ రోజు అందరినీ నవ్విస్తూ ఆనందంగా ఉంచే ఒక జోకర్ని. నేను నా భార్య ఒకరోజు ఆ సర్కస్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఒక ఘోరం జరిగింది బావా. మేము ఇద్దరం ఆనందంగా హ్యాపీగా వస్తున్నాం. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు అందరూ చాలా నవ్వుకున్నారు, మీరందరినీ నవ్విస్తూ ఉంటారు, నాకు అది చాలా ఇష్టం అండి. ఏంటి ఈ రోజు మనకు కొంచెం బాగానే డబ్బులు కూడా వచ్చాయి, ఈ రోజు మనం హ్యాపీగా ఉండొచ్చు. నాకు నచ్చిన చీర కూడా కొనుక్కుంటా, ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఈ రోజు రాత్రి నిన్ను తీసుకువెళ్తాలే, మంచిగా చీర కొనుక్కుందు. కానీ రేపు కూడా మనకైతే సర్కస్ ఉంది, రేపు కూడా వెళ్ళాలి, అందరినీ నవ్వించాలి. వాళ్ళని నవ్విస్తూ మనం కూడా ఎంతో కొంత సంపాదించడం నాకు చాలా ఆనందంగా ఉందిరా. కానీ ఈరోజు నేను కొంచెం చాలా టైర్డ్ అయిపోయాను, అందుకే వెంటనే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నానా నువ్వు కూడా చాలా పని చేశావురా, రే నువ్వు కూడా ఫాస్ట్గా రెస్ట్ తీసుకోవాలి. అయ్యో నా గురించి మీరేం ఆలోచించకండి, నేను ఎలా అయినా చూసుకుంటా కదా. అది కాదురా, నీకు ప్రెగ్నెన్సీ ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అన్ని పనులకి ఇలా వస్తావంటే ఈసారి నుంచి ఒప్పుకోను, అర్థమవుతుందా? నేనే చూసుకుంటా, రేపటి నుంచి నువ్వు అస్సలు రావద్దు, వచ్చినా సరే కూర్చొని ఉండు. అయ్యో సరేనండి, వస్తా నేను కూడా, మీరు ఇద్దరు ఉంటేనే ధైర్యం నాకు. అలా మేము ఆనందంగా మాట్లాడుకునే సమయంలో మా పక్కనే ఎప్పుడు దుర్మార్గాలు చేసే ఆ చంకుబాయ్ ఉన్నాడు. అలానే ఎప్పుడు చేస్తున్నట్టుగానే ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఆ అమాయకుడిని బలి చేసుకున్నాడు. నువ్వు అమాయకుడిని బలి చేసుకున్నావు అని చెప్తున్నావు, ఇప్పుడు నువ్వు చాలా మంది అమాయకుల్ని చంపావు, ఎందుకు చంపావో చెప్పు. మీకు జరిగింది అసలుగా చెప్పలేదు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, నేను చంపిన ప్రతి వ్యక్తి నాకు అన్యాయం చేసిన వాడే, అలానే మీ వాళ్ళని నేను చంపలేదు. ఇలా మీ ద్వారా నేను సహాయం కోరుదామని నేను అడిగాను, కానీ మీ నన్ను బంధించి నన్ను నాశనం చేయడానికి చూస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే, నేను వీళ్ళందరినీ ఎందుకు చంపానంటే, చెప్తా వినండి. అప్పుడే ఆ పక్కన జగ్గుబాయ్ ఆ వ్యక్తిని చంపేశాడు. చంపేసినప్పుడు ఆ గన్ సౌండ్ చాలా గట్టిగా వచ్చింది, దానికి మా భార్య చాలా గట్టిగా అరిచింది. అప్పుడు అరిచినప్పుడు ఆ జగ్గుబాయ్కి ఆ శబ్దం వినబడింది. వినబడిన వెంటనే, మీకు ఇంతకు ముందు కార్లు అమ్మాడు కదా, అలానే మీ కార్లు దొంగతనం చేశారు కదా, వీళ్ళందరూ కావాలనే చేస్తున్నారు. చేసింది మొత్తం అమాయక ప్రజల్ని మోసం చేయడానికి. మీకే కార్లు అమ్మి మీకే తిరిగి మోసం చేస్తున్నారు. వాళ్ళప్పుడు ఏం చేశారంటే, ఇదే కారు బిజినెస్ నేను బాగా చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను, ఇలా ప్రతి ఒక్కరికి కార్లు రెంట్కి ఇచ్చేసి ఆ రెంట్ది నేనే దొంగతనం చేసి వాళ్ళ దగ్గర కార్ డిమాండ్ చేపిస్తా, వాళ్ళే కారు మళ్ళీ డవ్వకపోతే వాళ్ళు ఇలా చంపించేస్తా. వీళ్ళే కదా చూశారు, వీళ్ళే అరిచారు, వీళ్ళు చూసే ఉంటారు. రే లంబు వీణ్ణి వేసేయ్, ఇప్పుడే వేసి పడేస్తా వాళ్ళి. ఆ జోకర్ గాడు నాకు, వాడి పెళ్ళం నీకు, వేసేయ్. వాళ్ళు అన్యాయంగా నా భార్యని నన్ను చంపేశారు. నా భార్య వచ్చేసి కడుపుతో ఉంది, ఆమె ప్రెగ్నెన్సీ, ఆమెకి కొన్నాళ్ళు పిల్లలు పుట్టబోతున్నారు. కానీ వాళ్ళ కిరాతకులు చంపేశారు, చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు తిరిగి నీ దగ్గరికి కూడా కార్ కొనడానికి వచ్చారు. ఆ సమయంలో
వాళ్ళిద్దరిని అందుకే చంపేశా. సరే కానీ మా సించాను రంగబాబు ఏం చేశారు నీకు? అక్కడికి వస్తున్నా. నేను నా పగకి ప్రతీకారం తీర్చుకుందామని వీళ్ళిద్దరిని చంపేశాను, కానీ ఆ చొక్కుబాయిని చంపలేకపోతున్నాను. ఆ చొక్కుబాయి ఇంటి చుట్టూ ఒక వలయం ఉంది, ఆ వలయంలోకి నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. ఒక మాంత్రికుడు వచ్చి అక్కడ విభూతి చల్లాడు, అందుకే నేను వాడిని చంపలేకపోతున్నాను. రాత్రి అయితే వాడు బయటికి రాలేకపోతున్నాడు, అందుకే నేను వాడిని చంపలేకపోతున్నాను. కానీ నేను అడిగింది ఏం చేసావు? మా సించాన్ రంగబాబు ఎక్కడున్నాడో చెప్పు, చెప్పకపోతే మాత్రం మా బాబా వదలరు. మలబార్ బాబా చెప్తా, వాళ్ళు ఇప్పుడే తీసుకొస్తా. మీరు కంగారు పడకండి, నేను వాళ్ళని చంపలేదు. వాళ్ళు నాకు అడ్డు వస్తారని నేను వాళ్ళని దాచిపెట్టాను. క్షమించండి క్షమించండి. సరే తొందరగా తీసుకునిరా. నేను తీసుకొస్తా, కానీ మీరు నన్ను విడుదల చేయాలి. నేను మీ జోలికి మరి ఎప్పుడు రాను. దయచేసి విడుదల చేయండి. నేనే నా పగకి ప్రతీకారం తీర్చుకోవాలి. నా పిల్లల్ని నన్ను చంపిన వాడిని వదిలిపెట్టను. దయచేసి వదిలిపెడతాం, నువ్వు అనుకున్నట్టుగానే వదిలిపెడతాం. ఇప్పుడే వాళ్ళని తీసుకునిరా. మీ వెనక్కి తిరిగి ఒకసారి చూడండి. సించాన్ వచ్చేసావా? రంగబాబా వచ్చేసారా మీరు? బాబా మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా మీరు వచ్చారండి సించాన్. అయ్యో ఏం కాలేదు కదా మీకు. బాబా బాబా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఏం బాధపడకు నాయన, నేను వచ్చేసాను, నేను నీ ముందుకి వచ్చేసాను. అలానే సించాన్ కూడా వచ్చాడు. కంగారు పడకు. నా వందనాలు శిష్య, నా శిష్యుడు వినిపించుకున్నావు. చాలా మంచి పనులు చేస్తున్నావు. విడిచిపెట్టండి, మీరు అనుకున్నట్టుగానే చేశావు కదా. దయచేసి నేను నిన్ను విడిచి పెట్టను, పెట్టనుగాక పెట్టను. నీలాంటి ప్రకృతి విరుద్ధమైనవి ఈ భూప్రపంచంలో ఉండకూడదు. అందుకే నేను నిన్ను నాశనం చేయబోతున్నాను. మరి కొద్దిసేపట్లో వెళ్ళి నిన్ను మొత్తం నాశనం చేస్తా. బాబా మీరు అనకండి బాబా, దయచేసి బాబా అనద్దు బాబా. అలా నన్ను అన్యాయంగా చంపేశారు బాబా. నా భార్య అన్యాయంగా చంపేశారు బాబా. బాబా వదిలిపెట్టండి బాబా, మీ వాళ్ళని వదిలేశాను కదా బాబా. బాబా విడిచిపెట్టండి బాబా. ఎంత అడిగినా నేను విడిచిపెట్టను. మీరు బాబాలు గొప్పవాళ్ళు, మీరేం మాట తప్పితే ఎలా బాబా. అని ఇలాంటి ప్రకృతి విరుద్ధమైన వాటిని ఉంచను. అయ్యో పాపం, అన్యం పుణ్యం తెలియని ఆ జోకర్ని ఇంకా వాళ్ళ వైఫ్ని ఎలా చంపేశారో చూడండి. పాపం ఆవిడ కడుపుతో కూడా ఉందంట. వాళ్ళని ఎలా అయినా చంపాలి, ఆ జగ్గుబాయిని చంపాలి. అది కూడా ఈ జోకర్ ప్రతీకారం తీసుకోవాలి. ఈ బాబాకి తెలియకుండా నేను విడుదల చేస్తాను.